అక్రమంగా దాచి ఉంచిన నాలుగు వందల మద్యం సీసాలు సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి మద్యం సీసాలను సీజ్ చేసిన ఎక్సైజ్ సిఐ రామప్రసాద్ సిబ్బంది కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అధికారులు ఎంత పటిష్ట చర్యలు తీసుకున్నా మిచ్చలవిడిగా అక్రమంగా మద్యం ఏరులే పారుతోంది. ఈ క్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని కిష్టారంగ్రామంలో తోట లక్ష్మి అక్రమంగా దాచి ఉంచిన నాలుగు వందల మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. సరిహద్దు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్రగుంట గ్రామం నుంచి మద్యం సీసాలను అక్రమంగా తీసుకొచ్చినట్లు మీడియాకు తెలిపిన ఎక్సైజ్ సిఐ రామప్రసాద్ అనధికారికంగా మద్యం అమ్ముతున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పొద్దున 8 గంటలకు రైడ్ చేయగా రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కన తోట లక్ష్మి అనే వ్యక్తి హోటల్లో మద్యం నిల్వలు లభించినాయి. తర్వాత పంచనామా కనెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి చేయడం జరిగింది.